వైసీపీ పార్టీని మరీ తక్కువ చేసి డౌన్ చేసి ఆయన ఎన్ని చేసి నిన్న అందరూ తెలుసు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మర్డర్లు జరిగింది, మరి ఇలాంటివి మీ మీద జరిగి మిమ్మల్ని ఎవరైనా లేపేసే పరిస్థితి రాడు అని ఎలా అనుకుంటున్నారు? డబ్బు వస్తుంది కాబట్టి మీరందరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు వస్తారని ఎందుకు అనుకుంటావు? మరి ఈ మధ్య కాలంలో మీ చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా రాంగ్ మిస్టేక్లు ఏమైనా చేస్తే దాని మీద ఏమైనా స్పందిస్తారా, లేకపోతే ఆ మా బాబు గారు అలా చేయరు? ఇప్పుడు అంత మంచి ఉంది, మంచి అనేది కళ్ళ ముందు అందరికీ మంచిగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు అందరు మంచి అనుకునే గెలిపించారు కదా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు అందరు మంచి అనుకునే గెలిపించారు, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారులా చేస్తే చేసేంత దమ్ము మీకుందా? పక్క వాళ్ళు చెప్పింది ఏందైతే రాసిచ్చింది ఉంటుందో అది చెప్తారు కాబట్టి అందరినీ ముంచుతాడు. నేను కాంగ్రెస్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా, టీఆర్ఎస్కి ఆపోజిట్లో వీడియోలు చేపిస్తా, మాకు మంచి అనుకుంటే ఏదైనా చేస్తా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ హాట్, నేను వెంకట్. సో ఈరోజు అయితే నాతో పాటు ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ కోసం చాలా మంది చాలా రకాలుగా కష్టపడ్డారు, కానీ వీళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి కోసం ఒక రేంజ్ లో కష్టపడ్డారు. ఏ రేంజ్ లో కష్టపడ్డారు ఏంటి అనేది ఒకసారి వీళ్ళ ఫేసెస్ చూసిన తర్వాత మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ దీనికి ముందు ఒక చిన్న ఇంట్రో కూడా వేస్తా, అందులో వీళ్ళ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మీకు. సో హాయ్ బ్రదర్. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ బ్రదర్. చాలా సైలెంట్, చాలా ఇన్నోసెంట్ గా అలా చేతులు కట్టుకొని కూర్చున్నారు. మంచి ఫన్నీ ఎమోషన్ ఫన్నీ వీడియోస్ చేసుకుంటూ ఫన్నీ వీడియోస్ ఎమోషన్ గా ఉన్నాయి. నేను ఆర్టిస్ట్ అయ్యామని వచ్చినా 10 ఇయర్స్ బ్యాక్. ప్రశాంత్ కూర్చోండి, స్కూల్ టీచర్ని కాదు. సో ఆర్టిస్ట్ అవుదామని చెప్పేసి వచ్చారు. అవును. ఓకే, ఎప్పుడు ఏ టైం లో వచ్చారు హైదరాబాద్ కి? 2016 ఆ టైం లో. 16 ఆ టైం నుంచి హైదరాబాద్ ఆర్టిస్ట్ అవుదామని చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంక ఇక్కడే ఏదో చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటున్నారు. అప్పటి నుండి కష్టపడుకుంటాం, చేస్తా అంటే చిన్న చిన్న ఇది మనం చేసే అంటే చిన్న చిన్న రోల్స్ బ్యాక్గ్రౌండ్ లో అట్లా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మొత్తం టీడీపీ వల్ల ఇప్పుడు కొన్ని లక్షల మంది మమ్మల్ని గుర్తుపడతాను బయటకు వెళ్ళిన. టీడీపీ వైసీపీ వల్ల రెండింటి వల్ల ఇక వైసీపీ మాకు ఎప్పుడు ఆపోజిట్ లోనే ఉంటది, కానీ వాళ్ళ ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపడతారు, మంచి వాళ్ళ ఫ్యామిలీలో మమ్మల్ని ఒకరు చూస్తారు మా టీం అందరిని. బాబాయ్ మీరు ఎక్కడ నుంచి? మాది కాకినాడ. కాకినాడ ఓటేసారా? ఎవరికి వేసారండి? సైకిల్. సైకిల్ ఓటించి సైకిల్. మీరు రాగానే మీ వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ మొత్తం పచ్చ జెండా చెప్పి ఫ్యామిలీ మొత్తం. ఎందుకు యాక్టర్ అవ్వాలి అని చెప్పి షార్ట్ వీడియోస్? యాక్టర్ అవ్వాలి చిన్నప్పటి నుంచి ఆశ, కానీ కొన్ని అనివార్య కారణాలు కుదరలేదు. నాటకాల్లో పనిచేశాను, తర్వాత నా హోంవర్క్ పెయింటింగ్ కార్పెంటర్ వర్క్ చేశాను, ఆ తర్వాత ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని సరిపెట్టేసి నేను ఇంక ఇలా సినీ రంగానికి వచ్చేసాను. ఓకే, మీ పేరు కూడా రాజేష్? రాకేష్. రాకేష్, మీరు? నా పేరు బాబురావు. బాబురావు గారు. సో మీ ఫ్యామిలీ ఎక్కడైనా మొత్తం కాకినాడలో ఉంటారు? ఇక్కడ మీరు సింగిల్ గా ఉంటారు? నా భార్య లేదు. భార్య లేదు, పిల్లలు మ్యారేజ్ చేస్తారు, సెటిల్డ్, ఇక నాకు ఏ బాధ లేదు. ఇక్కడికి వచ్చి నాకు ఇప్పుడు ఏదైతే ఫ్యాషన్ ఏదైతే మైండ్ లో ఉందో అది చేసుకుంటే హైదరాబాద్ రెండు పేరు అయితే. ఓకే, అండ్ తమ్ముడు మీరు? అన్నా నా పేరు హేమంత్ అన్న, మా నెల్లూరు. ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను, అప్పటి నుంచి వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను, ఆ తర్వాత కొన్ని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో చేశాను. ఇప్పుడు ఇలా ఈ ఆఫర్ అనేది వచ్చింది, దానిలో షిఫ్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు మీరు చేసింది ఏంటి అని అంటే, నేను ఇప్పుడు మీరు వచ్చింది యాక్టర్ అవుదాం, ఏదో సినిమాలో చేద్దాం, సీరియల్స్లో చేద్దాం, ఈ రకంగా అనుకొని వచ్చి ఉంటారు నాకు తెలిసి. వచ్చిన తర్వాత మీరు చేసిన షార్ట్ వీడియోస్ ఏ రేంజ్లో ఉన్నాయనంటే, రాజకీయ పరంగా ఒక ఒక సీట్ని దించడానికి నించోబెట్టడానికి ఎంతవరకు కష్టపడాలో అంత కష్టపడినట్టుగా నాకు అనిపించింది. అంటే దీని మీద ఓవరాల్గా ఏమంత అవుతుందంటే, ఒక ఆర్టిస్ట్ ఒక ఆర్టిస్ట్ అనుకుంటే
దేన్నైనా తారుమార్ చేయగలుగుతాడు అనేది బలంగా. ఓకే, అంటే మీరు కావాలని చేశారా ఇదంతా, లేదంటే ఇంకేదన్నా ఏదన్నా ఊరికే సరదాగా చేసుకుంటూ ఇలా వెళ్ళిపోయారా? లేదన్నా, ఒక ఆర్టిస్ట్ గా ఒక మాకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని మేము వినియోగించుకుంటాం. మాకు టీడీపీ అంటే మంచి ఎప్పటి నుండో ఇష్టం అందరికి, మా టీం మొత్తం అందరికి. అట్లా అది రెండు మాకు మంచి ఇది మంచి పేరుని తీసుకొని వచ్చింది కాబట్టి మమ్మల్ని యాక్టర్ గా నిరూపించడానికి అవకాశం వచ్చింది, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. ఓకే, అవకాశం దొరికింది. ఓకే, కానీ మీరేం చేశారు అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పార్టీ ఉందో వైసీపీ పార్టీని మరీ తక్కువ చేసి డౌన్ చేసి వీడియో చేసినట్టుగా నాకు అనిపించింది. మేము ఏం తక్కువ చేయలేదు, ఏం డౌన్ చేయలేదు. ఆయన ఏమేమి చేసిండో అవన్నీ మేము ఫండ్ రూపంలో అందరికి తెలియజేసినాం అన్నట్టు. ఆయన ఎన్ని చేసింది ఏందని అందరికి తెలుసు, ఆంధ్రాలో ఉండే ప్రతి ఒక్కరికి. అంటే ఫండ్ రూపంలో ఒక కామెడీలా తీసుకెళ్దాం అన్నట్టు తీసుకెళ్లారు. అంటే అది నిజమా లేకపోతే కామెడీగా? నిజమే, నిజాన్నే మేము చేసి చూపెట్టినాం, ఎట్లుంటా ఆయన చేస్తే ఎట్లుంటది ఏంటి అనేది అందరికి తెలియజేసినాం అన్నట్టు. ఓకే, అంటే ఫ్యాన్ ని ముంచేయడం తీయడం అవన్నీ మిలియన్స్ లో వెళ్ళిపోయినాయి. బాబు గారి దాకా వెళ్ళినాయి, వాళ్ళు చూసిండ్రు చాలా మంది. అవును, వెళ్ళిండ్రు చూసిండ్రు, మా గురించి మాట్లాడిండ్రు, వీళ్ళు ఎవరు ఏంటి అని కనుక్కున్నారు. మా డైరెక్టర్ కాల్ వచ్చింది, మా డైరెక్టర్ శివ గారికి చెప్పిండ్రు. అండ్ మీరు కాకినాడ నుంచే, సో మీ ఊర్లో కానీ మీ ఊరు ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరన్నా కాల్ చేయడం కానీ ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు? కాల్స్ అనేది కానీ ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ఊర్లో కొంచెం బెదిరించడానికి ట్రై చేశారు. మాకు పిఠాపురంలో వరం గారు ఉన్నారు, ఆయన ద్వారా మేము కొంచెం రీచ్ అవ్వగలిగాం. ఆ ఒక్కరోజు ఇన్సిడెన్స్ తప్ప మరి ఏం లేదు. ఓకే, అంటే ఎలా బెదిరింపు అంటే బెదిరింపు అంటే జగన్ గారిని వీడియో చేస్తున్నాను కదా, నేను పక్క టీడీపీ ఊళ్ళో అందరికీ తెలుసు, టీడీపీ వాళ్ళు చేస్తే తెలుసు కాబట్టి వారు వైసీపీ వాళ్ళు అడ్డగించబోయారు, వారం మాకు తెలుసు కాబట్టి ఆయనతో కొంచెం తప్పించుకోవాలి. ఓకే, అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పర్సనల్గా ఏదైనా అన్యాయం చేశారా? అన్యాయం చేయలేదు, ఆయన చేసి మేము బయట పెట్టాం అంతే. ఆయన మంచి పనులు కూడా చేశారు కదా, మరి మంచి ఏం చేశారండి? ఇప్పుడు పిల్లలకి అమ్మఒడి వస్తుంది, స్కూల్స్ డెవలప్మెంట్ చేసి చాలా బాగా చదువుకుంటున్నారు. అది అంటే ఆయన ఆయన కష్టం ఆయన కష్ట జీవితం ఇస్తలేడు కాబట్టి ఏది వీళ్ళకి వీళ్ళకే తిరిగిస్తాను. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కష్టాజీతం ఇవ్వడు. అవును, మరి ఎవరే జనాలకు పెడతారు అంతే. అవును, మరి ఆయన చేసింది కదా సంక్షేమ పథకాలు ఇవ్వడం గొప్ప, బాగు చేయడం గొప్ప చెప్పండి. బాగు చేయడం గొప్ప, సంక్షేమ పథకాలు ఇచ్చాయని బాగు చేయడం వదిలేసాడుగా, దానివల్ల మేము స్కూల్ బాగా చేశాడు కదా. ఇంకా చాలా వరకు చాలా స్కూల్ ఏం బాగా చేసాడు బ్రో, ఉన్న ఇంటికి పెయింటింగ్ చేసి ఇంకా ఆయన ఆయన రంగులు వేయించుకుంటాడు. ఇప్పుడు ఆ స్కూల్కి మంచి రంగులు మంచిగా వస్తువులు మంచి ఫుడ్ పెడితే పిల్లకాయలు మంచిగా ఉంటారని కాదు బ్రో, మంచి టీచర్స్ ఉన్నారు బ్రో. ఎన్ని టీచర్స్ నోటిఫికేషన్ చదివినాడు, ఎంతమంది కొత్త టీచర్లను జాయిన్ చేసుకున్నాడు లాస్ట్ ఉంటే ఆడ లెసన్స్ యొక్క ఇచ్చే ఉపాధ్యాయులు ఉండాలి కదా ముఖ్యంగా. ఉపాధ్యాయులు లేదంటే మంచి బిల్డింగ్ ఒకటి అయిపోద్ది కదా, స్కూల్లో పల్లె చెక్క ఇస్తాడు. ఓకే, కానీ ఇవే చేయాలి అని చెప్పి మిమ్మల్ని చూస్ చేసుకున్నారు మీ డైరెక్టర్ గారు. మీ డైరెక్టర్ గారు పేరు ఏమన్నారు? శివ గారు. ఓకే, శివ గారు మిమ్మల్ని చూస్ చేసుకున్న తర్వాత సరే అన్న మరి మేము బయటికి వెళ్ళి ఇలాంటి వీడియోలు చేస్తున్నాం, బయటికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఎవరైనా పట్టుకుని కొడతారేమో ఇంకేమైనా చేస్తారేమో అలాంటి భయం ఏమనిపించలేదు? అట్లాంటి అప్పుడు ఏం తట్టలే మాకు. ఆయన మా డైరెక్టర్ ఏం చెప్తే అది మేము చేయడానికి రెడీగా ఉంటాం. మేము గెలిస్తామని నమ్మకం ఉన్నది కాబట్టి మాకు నమ్మకం ఉంది కాబట్టి అంత ముందుకు వచ్చి చేసినాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని చేయాలనిపించింది, చంద్రబాబు నాయుడు గారిని చేయాలని ఎందుకు అనిపించలేదు? ఎందుకంటే ఆయన అధికారం లేడు కదా ఇప్పుడు, ప్రజెంట్ ఉన్న ఇప్పుడు అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన మంచి చేస్తే మంచి చేస్తాం, చెడు అయితే తెలియదు. ఇంకా ఆయన ఇట్లా చెడు ఏం చేయడు, ఆయన ఈయనంత ఇది అదైతే కాదు. ఎవరు జగన్మోహన్ రెడ్డి ఉన్నంత అయితే ఈయన ఉండడు. ఆయన మంచి చేస్తారని అందరు కోరింది కాబట్టి ఇప్పుడు ఆయన గెలిపించింది కమ్మని. ఓకే, సో రేపు పొద్దున ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే పథకాలు పెట్టారో అవి పెట్టినే చేయలేదు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తారా లేదంటే ఇటు సైడ్ వెళ్తారా? అప్పుడు డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేస్తారు. అప్పుడు డైరెక్టర్ గారి చేతిలో ఉంటారు అందరు గౌడ్. సో మీ డైరెక్టర్ గారు బయటికి రారు, వాళ్ళకి మంచి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది,
వాటి సైడ్ నుంచి కూడా ఏమైనా అమౌంట్ వస్తుండొచ్చు కదా. అంటే మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ తరఫు నుంచి వస్తుంది, ఆఫీస్ నుంచి టీడీపీ ఆఫీస్ నుంచి అయితే మీకు అమౌంట్ వస్తుంది. సో డబ్బు వస్తుంది కాబట్టి మీరందరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని డౌన్ చేసి మరీ డబ్బు వస్తాయని ఎందుకు అనుకుంటావు బ్రో? ఆయన చేసిన అన్ని కూడా చూపెట్టినాం, ఏమేమి చేసిండు, ఎన్ని మడ్డలు చేయించిండు, పాపం ఎవరో చంద్రయాన నడి రోడ్డు మీద ఏంది గొంతు చంపిండు, ఎవరికన్నా తెలుసా, ఎవరికి తెలియదు అంటే ఏది, ఇంకో చిన్న పిల్లోని కాల్చి చంపిండు, అవన్నీ మేము షార్ట్ ఫిల్మ్ చేసి చూపెట్టినాం, ఇట్లా చేస్తారు ఇట్లా ఉంటది అని. కొంచెం జాగ్రత్త ఉండండి మీరు, ఆయన అసలే మనసుడు కాదు. జగన్ మళ్ళీ గెలిస్తే అలాంటి వీడియో చూస్తే మీకు తెలుస్తుంది, మన నిజాలు చూపించాం, లేని కల్పించలేదు. ఇప్పుడు మీరు చేసిన వీడియోస్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు లాస్ అయ్యి ఉండే అని మీరు అనుకుంటున్నారు, ఎన్ని ఓట్లు లాస్ అయ్యి అనుకుంటున్నారు? అసలు రాకూడదు అనుకున్నాం, 11 వచ్చి. అసలు నేను ఆ 11 కూడా ఎలా వచ్చానో ఆలోచిస్తున్నాను. అవునా? ఎందుకు అంత కక్ష? అంటే ఆయన మంచి, ఇప్పుడు 40% ఓట్లు పడ్డాయి ఆయనకి, మీకు తెలుసో లేదో, 40% ఓట్లు ఆయనకి పడ్డాయి. మిగతా 60% వచ్చేసి జనసేన అంటే కూటమి మొత్తాన్ని కలిపి 60% పడితేనే ఈరోజు అంత మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. కానీ ఈయనకు వచ్చిన 11 సీట్స్, మీ వల్ల ఎన్ని ఓట్లు పోయి ఉంటాయి, ఎంత పర్సంటేజ్ పోయి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాం అంటే ఇంకా అది చూసినావా బ్రో, రీచ్ చూసినావా ఎంత పోయింది అనిపించిందా? మేము తప్పు చేస్తున్నామేమో, రేపు పొద్దున మాకు థ్రెడ్స్ వస్తాయేమో, ఏమన్నా చేస్తారేమో అని అట్లా ఎప్పుడు అనిపించలే. మాకు చెప్పేటోళ్ళు ఎవరన్నా కూడా మంచి పాజిటివ్ అని చెప్పిండ్రు, కానీ అరే మీరు ఇట్లా ఎందుకు ఇస్తాను అని నాకైతే ఏం రాలేదు. మీ ఇంటికి ఏమైనా కాల్స్ అనేది, అంటే ఎందుకు మీ ఇలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పి? మీదేం లేదు, మీది బ్రదర్? నాకు ఉన్నాయన్నా, బట్ ఏంటంటే మా ఊర్లో వెంకట కాళీకృష్ణ రెడ్డి గారు అని ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన ద్వారా మా మాట్లాడిపించి అన్ని ఓకే చేస్తాం. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఇప్పుడు అంటే ఫస్ట్ నుంచే మా ఊర్లో 100% ఎక్కడ ఏ ఊరు మీద? తెలుగుదేశం పార్టీ నెల్లూరు అన్న. నెల్లూరు. సో ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ కాబట్టి అక్కడ మీ ఎమ్మెల్యేతో మాట్లాడుకొని క్లియర్ చేసుకున్నాం. క్లియర్ చేసుకున్నాం. పోనీ తర్వాత ఎప్పుడన్నా సింగిల్గా బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా మీద అటాక్ చేయడం కానీ రాడన్నా, మీద చేసే ఉండడం మా ఊర్లో. ఓకే, ఇప్పుడు మీరే ఇందాక ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మర్డర్లు జరిగినాయి, ఎవరు పట్టించుకోలేదు, బయటికి కూడా రాలేదు అని చెప్పేసి మనోడు చెప్పాడు. మరి ఇలాంటివి మీ మీద జరిగి మిమ్మల్ని ఎవరన్నా లేపేసి ఏం పరిస్థితి? రాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఉండడు. ఎందుకు? ఆయన చేసిన ఇప్పుడు బయట పెడతారు కదా ఏంటిది అనేది తెలుస్తుంది, జనాలు అందరికి తెలుస్తుంది. కొడాల నాని గురించి ఏం చెప్తారు? మీ ఉన్న ఇంటెన్షన్ ఏంటి కొడాల నాని గారి మీద? అంటే మీరు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసి మరి అన్ని వీడియోలు చేసుకుంటూ వచ్చారు. అన్నా నేను ఓవరాల్ ఒక పాయింట్ చెప్తాను, మేము ఏ పొలిటికల్ పార్టీకి అగెన్స్ట్ ఏం కాదు, యాక్టర్స్ గా మాకు వాళ్ళు ఇచ్చినది మేము యాక్ట్ చేసాం, నాకు అలా అనిపించట్లేదు. మిమ్మల్ని అందరినీ ప్రశాంతంగా ఒక పార్టీ డబ్బు పెట్టి పోషిస్తుంది కాబట్టి మీరు ఇవన్నీ చేస్తున్నారేమో అని నేను చాలా మంది చెప్పిన. ఈయన ఒంట్లో ఉండే ఎల్లో బ్రెడ్ అని చెప్పిన, అదొక అభిమానం. ఎల్లో బ్రెడ్ బ్రెడ్ ఎల్లో అంటే ఆయన అంటే మేమంతా ఎల్లో. తెలంగాణలో ఉన్నప్పటికీ నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కువ ఇష్టం. ఎన్టీఆర్ గారు ఆయన మహానటుడు నుంచి మీకు రామారావు గారు అంటే ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నుంచి మీకు టీడీపీ అంటే ఇష్టం. అట్లనే మా డైరెక్టర్ గారికి అందరికి. మీకు లోకేష్ గారి తర్వాత నుంచి ఇష్టం, లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇష్టం? నాకు ఎవరైనా ఒకటే. మీకు ఎవరైనా ఒకటే. కానీ పెద్ద రిస్క్ చేసావేమో, రేపు పొద్దున ఏమన్నా అవుద్దేమో అనే భయాలేం లేవా? ఎందుకోనంటే పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళకి చాలా బాధ్యతలు పనులు ఉంటాయి కాబట్టి ఆ పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి ఏ పని లేదు, ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చున్నారు. ఏం జరిగింది అనేది చూసుకొని రేపు పొద్దున మిమ్మల్ని టార్గెట్ చేసి ఈ ఛానల్ ఎవడిది, యాక్టింగ్ చేసింది ఎవడెవడు అని చెప్పి పట్టుకుని లాగి బయటికి తీస్తే అప్పుడు ఏంటి మీ పరిస్థితి?
అలాంటి భయం ఎందుకు లేదు మీకు? ఎందుకంటే అప్పుడు అధికారం ఉన్నప్పుడు మీడియా ముందు చెందువారిసిండ్రోమ్, ఇప్పుడు ఒక్కరు ఎవ్వరు కనిపిస్తలేరు, ఏది మన మాట్లాడే కూడా ఏం లేదు. అట్లాంటి వాళ్ళు మా దగ్గరికి ఎట్లా వస్తారని మేము అనుకుంటాం. ఓకే, ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ అడుగుతాను బాబాయ్, వచ్చారు మిమ్మల్ని ముగ్గురిని పట్టుకున్నారు, ఓకే ఒక దగ్గర కూర్చోబెట్టారు, ఎందుకు చేశారని వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తే మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు, మీకు ఎవరు వచ్చి సపోర్ట్ చేస్తారని మీ మీ ధైర్యం ఏంటి అసలు? సైకిల్ అదే బ్రో, ఎవరు సైకిల్ మీన్స్ లైక్ ఎవరు వస్తారు సైకిల్ మీద మీకోసం? మొన్న తెలుగుదేశం గెలిచినప్పుడు చూడాలి బ్రో, ఆడవాళ్ళు వాళ్ళకి పాపం వాళ్ళకి ఎంత ఉందో, ఎంత కోపం ఉందో, బట్టలు మనం అంత దారుణంగా ఉత్తరు, ఫ్యాన్ని పట్టుకుని బట్టలు ఉత్తున్నట్టు ఒక్కటే ఉత్తరే ఉన్నారు. మన అబ్బాయిలకి ఎంత ఉంటే ఇంత ఘోరంగా ఎత్తాను కావచ్చు అనుకున్నాను నేను. ఫ్యాన్ మీద ఒక్కొక్కరు సైకిల్ మీద కట్టేసుకుని పోతాను, బండ్ల మీద కట్టేసుకుంటే ఎదురుతాళ్ళు. ఇవన్నీ చూసి నువ్వు ఫ్యాన్ ఇరగొట్టి మరి కదా. అవును, మీతో పాటు కొంతమంది అమ్మాయిలు కూడా యాక్ట్ చేశారు నడుచుకుంటూ. ఒక అమ్మాయి నువ్వు చేసినట్టు వీడియో, అది అమ్మాయి కాల్ కాలుతూ ఉండే వచ్చి, ఎలా వచ్చావమ్మా అంటే నేను ఆంధ్ర నుంచి రాలేదండి, తెలంగాణ నుంచి వచ్చాను, ఇక్కడ జనాలు రావట్లేదు, నన్ను అక్కడి నుంచి పిలిచారని చెప్పి వీడియో ఉంది. సునీల్ గారు చేశారు కదా అది, మీ మీ ఫ్యాషన్ వాళ్ళు కూడా అందరూ ఒకటే అయితే కూర్చొని మరి ఇలా చేస్తున్నారు. కానీ ఎప్పుడన్నా తప్పేమో అనే ఆలోచన కూడా ఎప్పుడు తప్పలేదా బ్రదర్? మంచి మంచిని చూపెట్టడానికి తప్పెందుకు బ్రో? ఉన్న తప్పునే ఉన్నట్టుగా చూపించాం, ఉన్నది ఉన్నట్టు చూపిస్తే దాంట్లో తప్ప, అది వాళ్ళ విషయంలో అయితే తప్పు, మంచినే వాళ్ళు చెడుగా చూపిస్తారు, అది వాళ్ళకి ఇప్పుడున్న. వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఒక నాలుగు మాటలు చెప్పండి, అంటే వాళ్ళ పరిపాలన గురించి, వాళ్ళ గురించి. వాళ్ళు చెప్పినప్పుడు ఓలా చెప్పారు, నెగ్గిన తర్వాత ఓలా చేశారు, చివరానికి ఇస్తాను అన్ని పక్కన తొక్కేసి వాళ్ళు అనుకున్నట్టుగా రూట్ చేసుకుని దేశాన్ని అమ్మేయడానికి సిద్ధపడ్డారు, రాష్ట్రాన్ని అమ్మేయడానికి సిద్ధపడ్డారు. అన్ని తాకట్టు పెట్టేసి గురు, ఇంకేముంది, ఇక జనాల ఆశలు కూడా తాకట్టు పెట్టాడు. ఆయన ఓడిపోతాను ముందే తెలుసు, తెలిసి అన్ని తాకట్టు పెట్టేసి. మీ వీడియోస్ లో కొన్ని కొన్ని దగ్గర ఏంటి అంటే రౌడీ రాజకీయాలు అన్నట్టుగా కూడా మీరు మాట్లాడడం. మరి రౌడీ రాజకీయాల్లో రౌడీలు ఉంటారు కదా, ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఓడిపోయి ఉన్నారు, రేపొద్దున మీ దగ్గర మీ మీద పడదే పడిన మమ్మల్ని ఏం చేయలేదు సార్. మాకు మాకు వెనకాల పెద్దదే ఉంది బ్రో బ్యాక్గ్రౌండ్, ఎవరు అండర్ గ్రౌండ్ ఉంటారు అంత బయటికి లీక్ చేయమని, మరి పెద్దవే చూసినా మరి కూటమి, మరి త్రిమూర్తులు ఇక తెలిసి ఎట్లుంటదో. ఎవరెవరు త్రిమూర్తులు? ఇది పూగుర్తు, గ్లాస్, సైకిల్, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అండ్ చంద్రబాబు గారు. ధైర్యం మాకున్నది ఈ ముగ్గురు, ఈ ముగ్గురు, ఈ ముగ్గురు సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉన్నారు. నువ్వు కూడా చెప్పరా బాబాయ్ చెప్పారు. సరే మీరు ముగ్గురు కలిసి ఇప్పుడు నాకోసం ఒక వీడియో చేయండి వైసీపీ గురించి, ఏదైనా టాపిక్ తీసుకోండి, ప్రాబ్లం లేదు, నేను ముగ్గురు మాట్లాడుకోవాలి, నేను వినాలి. ఇప్పటికి ఇప్పుడు పోనీ మీ డైరెక్టర్ గారు సపోర్ట్ తీసుకోండి. సరే చేస్తాం, నేను కూర్చొని చూద్దాం అనుకుంటున్నా వాళ్ళకి సపోర్ట్ కదా. మీరు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తారా ఎలా చేస్తారని నాకు సంబంధం లేదు. నాకు మీ ముగ్గురు నుంచి ఇప్పుడు వీడియో కావాలి లైవ్ లో. ఓకే, ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఉన్నారు, ఆయన గురించి మంచి చెప్తారా, మళ్ళీ చెడు చెప్తారా, లేదా మళ్ళీ ఆయన పార్టీని కామెడీ చేస్తారా, లేదంటే ఓకే చేసిన వాటిలో అయినా సరే గొప్పగా చూపించాలనుకుంటున్నారా, ఏం చెప్పాలనుకునే దాని గురించి నాకు ఇప్పుడు మీరు ముగ్గురు డైలాగ్ మాట్లాడుకుని ఒక వీడియో చేసి చూపించండి. అంతే డైరెక్టర్ జీ రెడీయా? పాస్ చేద్దాం. డైరెక్టర్ పక్కనే కూర్చున్నాడు అన్నమాట. ఇప్పటికిప్పుడు ఒక స్టోరీ అల్లేసి ఒక చిన్న లైన్ చెప్పాడు, ఆ లైన్ మీద ఇప్పుడు మీరు ఒక వీడియో చేయాలి. సరే చేయండి, కొంచెం చూద్దాం. ఎవరు జగనేష్? నేనే జగన్.
అరే మనకు క్రికెట్ టీం లేదని ఇన్ని రోజులు బాధపడ్డాం కదరా, ఇప్పుడు మంచి 11 మందితో మంచి క్రికెట్ టీం తయారైంది, ఆడదామా అందరా, కొడితే సిక్సే మరి ఏదో లేదా మరి ఎందుకంటే 11 మందితో ఇప్పుడు ఒక టీము, మిగతా వాళ్ళందరూ ఆటగాడుతున్నప్పుడు గాంటి పెట్టుకున్నాం, అసలే చాలా వాళ్ళు వెళ్ళిపోయారు మనం కూడా పోతాయేమో. అదేరా నాకు అదే భయం ఉంది, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమైతుందా అని. ఇప్పుడు అప్పుడు ఏదో అవుతుంది, ఇప్పుడు ఏమన్నీ మానేసు, అన్ని రెడీ తీసుకో, అన్ని సర్దుకొని రెడీ ఉన్నాయి. నువ్వు సిద్ధమైతే నీ వెనకాల మేము సిద్ధం. సిద్ధం కాదు ఇప్పుడు నాకు యుద్ధమే. అంటే ఇప్పుడు మీ కాన్సెప్ట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకి గెలిచారు కాబట్టి 11 సీట్లకి 11 మంది ప్లేయర్స్ ఆడదాం అందరం అనే టీమ్. నెక్స్ట్ ఐపీఎల్ లో వాళ్ళు వస్తారు అన్నారు డైరెక్టర్ గారు. అసలు కెమెరా ముందుకి రా అంటే రావట్లేదు, బట్ పక్కనే కూర్చొని మాత్రం సజెషన్ చేస్తూ ఉన్నారు. ఓకే సూపర్ బ్రదర్, చాలా బాగుంది. కాకపోతే నాకెందుకు డౌట్ గా ఉంది ఏంటి మరి నెక్స్ట్. ఇప్పుడు ఓకే ఆంధ్ర పాలిటిక్స్ అయిపోయాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, మీరు అనుకున్నట్టుగా మీ సైకిల్ మీ కూటమి గెలిచింది, మీరందరూ హ్యాపీయర్ సూపర్. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు దీని తర్వాత ఎవరు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు, రేవంత్ రెడ్డినా లేదంటే మళ్ళీ టార్గెట్? ఇప్పుడు టార్గెట్ ఏం లేదు బ్రో, కొంచెం మేము సెట్ కావాలి. ఇప్పుడే 2 సినిమాలు అగ్రిమెంట్ చేస్తున్నాం ప్రెసెంట్. నేనైతే మూవీలు చేస్తున్నారా? మూవీస్ మనం వచ్చిందే మూవీస్ గురించి. ఓకే మనం మూవీస్ చేస్తాం, 2 ఆల్రెడీ అగ్రిమెంట్ చేసేసినా, ఒకటి రన్నింగ్ లో ఉంది వశిష్ట అనే సినిమా, శివన్ని డైరెక్టర్ దానికి, దాంట్లో నేను వాడు ఇద్దరం చేస్తున్నాం. సూపర్. ఓకే అయితే ఓకే డన్, అది సినిమా గురించి పక్కన పెట్టేస్తే మళ్ళీ పాలిటిక్స్ ఏమైనా వీడియో చేసే అవకాశం ఉందా? మళ్ళీ 5 సంవత్సరాలు చూద్దాం బ్రో, ఇప్పుడు సమయం లేదు ఇప్పుడు ప్రెసెంట్. మరి ఈ మధ్య కాలంలో మీ చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా రాంగ్ మిస్టేక్ ఏమైనా చేస్తే దాని మీద ఏమైనా స్పందిస్తారా, లేకపోతే ఆ పోన్లే మా బాబు గారే కదా అని చెప్పేసి చేయరు? ఇప్పుడు అంత మంచిగా ఉంది మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, మూడు మంచిగా ఉన్నాయి. ఇంకేం జరుగుతుంది, మంచి అనేది కళ్ళ ముందు అందరికి మంచిగా కనిపిస్తుంది బ్రదర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు అందరు మంచి అనుకునే గెలిపించారు కదా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు అందరు మంచి అనుకునే గెలిపించారు, రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారులా చేస్తే అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేసిన వీడియోలు చంద్రబాబు నాయుడు కోసం చేసేంత దమ్ము మీకు ఉందా? అట్లా ఈయన ఎట్లంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి పక్క వాళ్ళు చెప్పింది ఏదైతే రాసిచ్చింది ఉంటుందో అది చెప్తాడు కాబట్టి అందరినీ ముంచుతాడు. అది చెప్పడానికి సరిగ్గా రాదు, వీళ్ళు అట్లా కాదు కదా, వీళ్ళు వాళ్ళ ఓన్ థింక్. సో ఏదన్నా సరే ఖచ్చితంగా చంద్రబాబు చేస్తారంటారు, మాకు ఏదైనా మంచి చేస్తారు. నాకు అర్థమవుతుంది ఏంటి అంటే క్లియర్ కట్ గా మీకు టీడీపీ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి టీడీపీ కోసం చేస్తున్నారు. రేపు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు దీనికి రెట్టింపు డబ్బులు వస్తే మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అగేనిస్ట్ గా వీడియో చేస్తారా చేయరా? యాజ్ ఆర్టిస్ట్ గా చెప్పండి, క్రియేటర్ గా కాకుండా. ఇప్పుడు వీళ్ళ సైడ్ ఉండి మళ్ళీ డబ్బు ఇస్తాను ఆ సైడ్ వెళ్ళిపోయి అలా ఉండదు కదా. రేపు నేను డైరెక్షన్ చేయబోతున్నా, నేను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టీఆర్ఎస్ కి నేను సపోర్ట్ చేస్తున్నా, నాకు అగైన్ నేను కాంగ్రెస్ కి అగనిస్ట్ గా వీడియో చేద్దాం అనుకుంటున్నా, మీరు యాక్ట్ చేస్తారా చేయాలి? అర్థం కాదా, నేను టీఆర్ఎస్ సైడ్ ఉంటున్నా బ్రో, నేను డైరెక్షన్ చేస్తున్నా, ఇప్పుడు నాకు టీఆర్ఎస్ నుంచి డబ్బులు వస్తున్నాయి, మిమ్మల్ని ఆర్టిస్ట్ గా పెట్టుకుందాం అనుకుంటున్నా కాంగ్రెస్ అపోజిట్ గా, మీరు చేస్తారా చేయాలి? అక్కడ మాకు పార్టీ ఇష్టం ఉంటే కదా మనకు పోనీ, నేను కాంగ్రెస్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా టీఆర్ఎస్ కి ఆపోజిట్ లో వీడియో చేపించుకుంటా, మాకు మంచి అనుకుంటే ఏదైనా చేస్తాం. నాకైతే డేట్స్ ఖాళీలు, ఆల్రెడీ 2 సినిమాలు అగ్రిమెంట్ చేస్తున్నాను, ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడన్నా నా డేట్స్ ఉన్నప్పుడు
విల్ డిస్కస్. ఏ క్వశ్చన్ అడగాలి కూడా నాకు అర్థం కాదు ఇప్పుడు. రియలీ గ్రేట్. బట్ ఒకటి మాత్రం చాలా బాగా చెప్పగలను, మీరు ఏ థీమ్ తీసుకున్నారో ఎలాంటి వీడియో చేశారనేది పక్కన పెట్టేస్తే, మీరు బయటికి ప్రొజెక్ట్ అవ్వడం కోసం మాత్రం వీడియో చేశారనేది మాత్రం నాకు అర్థమవుతుంది. జస్ట్ ఒక ఆర్టిస్ట్గా మీరు బయటికి రావడం కోసం కొన్ని వీడియో చేశారు, మీరు ఏదైతే డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అవే వీడియోస్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు, రైట్? నచ్చినాయి. ఒకటి మీరు చెరువులోకి వెళ్ళి ఒక చైర్ ఫ్యాన్ ఆ తర్వాత వన్ బై వన్ ఏదో తీసి బయటిస్తూ ఉన్నారు కదా, ఒక పాలగాను లైక్ పాలు తీసి అది అవన్నీ తీసుకో తీసి బయటేస్తూ ఉంటే ఒక పర్సన్ నడుచుకుంటూ వచ్చి, నడుచుకుంటూ వచ్చి ఏ ఏంటి ఆయన సమాధి తీసి బయటేస్తున్నారు అన్నప్పుడు, ఇల్లాడు ఇది ఇల్లేంటి చెరువు కదా అంటే, అది చెరువు కాదు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు, అది వర్షంలో వాటర్ వచ్చే ఎంత మించి ఇంకేం లేదు అని చెప్పి అన్నారు. చెరువులలో వచ్చారండి స్థలాలు కొన్ని కొన్ని చోట్ల అలా జరిగింది. ఓకే అంటే నిజంగా జరిగింది అవునా? పల్లాలో చెరువుల ప్రాంతంలో ఇచ్చాడు, అవన్నీ మునిగిపోయి కూడా. ఓకే ఇంకా ఒకటేనా? అదొకటి బాగుంది. ఇంకొకటి మీరు ప్రచారానికి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళారు కదా, అదో వీడియో అంటే చూసారు, చాలా వీడియోలు చూసాను బట్ ఇప్పుడు అవన్నీ నేను చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పానంటే నేను కూడా టీడీపీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నా అని చెప్పేసి నన్ను వేసుకుంటారు మళ్ళీ కింద. సో అలాంటిది ఏం లేదు కాబట్టి గ్రేట్. అండ్ బట్ ఇంకోటి మాత్రం మీకు ఓపెన్ ఫ్యాక్ట్ ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఒక సీఎం పొజిషన్లో ఉన్న పర్సన్ ఆయన అన్ని మిస్టేక్లే చేశాడు అని అంటే అది ఖచ్చితంగా తప్పు అవుతుంది మీది. అలా చెప్ అంటే మీరు ఓకే ఆయన చేసిన రాంగ్ చూపించారు అందులో తప్పు లేదు, బట్ ఆయన చేసిన మంచి కూడా చూపించుంటే ఇంకా బాగుండేది. అది అదొకటి మీరు మిస్టేక్ చేశారో అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ టైం అలాంటి వీడియోలు కూడా చేయండి. ఎందుకు అని అంటే 5 సంవత్సరాలు ఒక పర్సన్ అక్కడ కూర్చున్నాడు, ఆ సీట్లో కూర్చున్నాడు, 2 సంవత్సరాలు కరోనాలోనే వెళ్ళిపోయింది అది. సో 3 సంవత్సరాలు ఆయన చేశాడు, చేసినంత వరకు అయినా సరే చాలా మంచి చేశాడని ఎంతోమంది ఇప్పటికీ 40% ఓట్లు ఆయనకు పడ్డాయి అని అంటే గ్రేట్ పర్సన్ అని చెప్పాలి. 40% పడ్డాయి అంటే గ్రేట్ పర్సన్ అని చెప్పాలి. సో మీ డైరెక్టర్ గారికి ఈసారి వెళ్ళి కూర్చోబెట్టి చెప్పండి అన్న, తప్పు మాత్రమే కాదు మంచి చేసినవి కూడా కొన్ని చూపిద్దాం అన్న, బాగుంటుంది అని చెప్పి ఒక వీడియో చేయండి. ఎందుకంటే గొప్ప వ్యక్తుల గురించి గొప్పగా వీడియో చేస్తేనే బాగుంటుంది, ఎప్పుడు తప్పే కాదు మంచివి కూడా చూపించాలి, వాటి కోసం కూడా మీరు యాక్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4th time సీఎం, ఆయన గొప్ప ఆయనే కాదని చెప్పను. పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు, ఆయన 21 తెచ్చుకున్నారు సీట్లు, ఆయన పరిపాలన ఇప్పుడు చూడాలి, ఇంకా చూడలేదు మనం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రేంజ్లో గెలిచారు, గెలిచినప్పుడు కూడా ఆయన గురించి కూడా కొంతవరకు మంచిగా మాట్లాడి మంచి వీడియో చేస్తే ఇంకా బాగుంటుంది. మాకు అయితే మంచి ఎక్కడ కనిపించలేదు, అదేదో నువ్వే చెప్పన్నా ఓ 2 చెప్పు. చెడంతా మీ డైరెక్టర్ చెప్పి మంచి మాత్రమే నేను చెప్తే ఎలా? నేను నేను చెప్పింది అదే, మీ డైరెక్టర్ గారి దగ్గర కూర్చొని అడగండి సార్ మొత్తం చెడే చూపించారు ఇప్పటివరకు, అంటే ఇది చేయలేదు ఇది చేయలేదు ఇది చేయలేదు ఇది మిస్టేక్ ఇది మిస్టేక్ అని చూపించారు కదా, మరి ప్లస్ ఎన్నో కొన్ని ఉంటాయి కదా, ఏ మాత్రం ప్లస్ లేకపోతే ఈ రోజు కూర్చోడు కదా అని చెప్పి అడిగి కూర్చోండి. సరే మా దగ్గర మంచి లేదు నేను చెప్పకూడదు, అదే అంటే మాకు మీ ఓపెన్ లేదు మీ డైరెక్టర్ గారు ఓపెన్ ఉంటది కదా, మీకు కనిపించింది చెప్పండి, మీకు కనిపించింది చెప్పండి, మీరు మంచి అన్నారు కదా, మీకు కనిపించింది ఒక మంచి చెప్పండి, దాని కూడా మేము చేస్తాం. నాకు అమ్మఒడి గురించి మంచి అనిపించింది, అమ్మఒడి చెప్తున్నా చెప్తున్నా నాకు అనిపించింది చెప్పాలి కదా, అమ్మఒడి మంచిగా అనిపించింది. పిల్లల స్కూల్ గురించి వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించడం మంచిగా అనిపించింది. అండ్ వాళ్ళకి టైంకి అమౌంట్ ఇవ్వడం, వాలంటీర్లు ముసలి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కష్టం లేకుండా చేయడం, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, బట్ ఇలాంటి ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ చేసింది ఎందుకన్నా, వీటిలో కూడా మీరు మైనస్ లాగుతూ ఉంటారు కదా, మైనస్ ఏముందా అండి, ఏముందా చూపెట్టిన అంతే, ఏది కరెక్ట్ మొత్తం అంతా మొత్తం పూర్తిగా చూస్తే ప్రతి ఒక్కటి ఫస్ట్ చెన్నై చూస్తే తెలుస్తుంది ఏంది అనేది. ఓకే నేను కొంతమంది సెలబ్రిటీస్ అండ్ ఎమ్మెల్యే గురించి కొంతమంది గురించి అడుగుతా, మీ మాటలు చెప్పండి ఒక మాటలో, ముగ్గురు చెప్పండి ఓకేనా? అడుగు నలుగురా? ఒక డైరెక్టర్ గారు మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి, రెడీ? శ్రీరెడ్డి గారు బట్లిపి చెప్తున్నారా? ఆడంతా ఓపెన్ గా చెప్తారు కదా,
మేము గెలుపు కోసం తీసుకున్నాం, ప్రజల కోసం తీసుకున్నాం. సరే, కొడాలి నాన్నగారు ఆయన కొట్టాము ఇస్త్రీ నోరిపితే బూతులు తప్ప నీతులు ఆయన గురించి చెప్పలేకేముంది. మాఫీ బాగా రోజా గారు, రోజా గారు చెప్పాలంటే ఐరన్ లెగ్, ఐరన్ లెగ్, ఐరన్ లెగ్ జానీ మాస్టర్ అన్న గ్రేట్ అన్న మాస్టర్ అది ఆయన ఏంటంటే ఆయన ఎక్కడికి పోయినా ఒకరి ఒకరి గురించి చెప్పడు తగ్గి చెప్పడు ఆయన. ఆర్మీ అంటే ఏమున్నది నా సైడ్ అయితే ఆయన ఇది అల్లు అర్జున్ ఫ్యాన్ ఉంటాను ఎప్పుడు ఆయన నటుడు కాబట్టి. అంతే ఆయన గురించి చెప్పారు, ఆయన గురించి అంటే ఆయన ఒక స్టైలిస్ట్ గారు, ఒక ప్యాన్ ఇండియా హీరో, మంచి డాన్సర్, నా ఫేవరెట్ హీరో టాటో. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా కంటిన్యూ చేసుకోండి అండ్ మంచి వీడియోస్ చేయండి. మళ్ళీ ఇంకా ఓకే యాక్టర్గా లైఫ్ చూద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి కాంట్రవర్సీలోకి ఇంకా కొంచెం తక్కువగా అయితే బెటర్ ఏమో నాకు అనిపించింది. లేదు మీరు కాంట్రవర్సీకి వెళ్తా అంటే ఇంకా హ్యాపీ, ఎందుకంటే మేము ఎంటర్టైన్ అవుతాం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు 3 మెంబర్స్. అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అయితే పక్కన దాక్కున్నారు అక్కడ, ఇంకొన్ని రోజులు ఆయనతో ఇంటర్వ్యూ చేయబోతున్నాను నేను, డెఫినెట్గా చేస్తా, అసలు వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే ఒక పెద్ద మామూలు ఓరా కాదు ఇది, ఒక పెద్ద సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ మొత్తాన్ని ఆయన భుజాల మీద వేసుకొని తిప్పుతూ ఉన్నాడు అనమాట. ఈ ముగ్గురే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. సో దీని గురించి ఒకసారి మాట్లాడాలి. అండ్ ఫైనల్ గా ఆర్పి గారి గురించి ఎవరైనా ఏమైనా చెప్తారా? ఆర్పి గారు అంటే చెప్పాలి. Thank you so much and bye. Okay. Bye bro.